వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్దీ రెసిపీ అండి. ఇదేంటంటే పొప్పడికాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేయడమో చూపిస్తున్నాను. మనం పొప్పడి పండునైతే చాలా ఈజీగా తినేయగలుగుతాం, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది. పొప్పడి కాయను తినలేము కాబట్టి ఇలా మనం హల్వా చేసుకుంటే ఈజీగా తినగలుగుతాము. పొప్పడికాయ హెల్త్కి చాలా మంచిదండి. పొట్టకు మెయిన్గా మన పొట్టను క్లీన్ చేస్తుంది అండ్ డైజెషన్ని కూడా మనకు హెల్దీ చేస్తుంది. చూడండి, ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మనం కొబ్బరిని తురుముతాం కదండి, దాంతో తురమాలి మనం. ఇక్కడ నేను మిక్సీ యూజ్ చేస్తున్నాను, ప్రీతి జోడియాక్ మిక్సీ అండి. దీంతో మనం చాలా ఈజీగా పొప్పడికాయ తురుమును మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీంతో మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ మిక్సీ మనకు చాలా బాగుంటుంది, దీనికి జ్యూసర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా మిక్సీ కొనాలి అనుకునే వారికి ఇది చాలా మంచి మిక్సీ అండి. ఒక 1 సెకండ్లో మనం పొప్పడికాయను తురిమేయచ్చు. ఇందులో మనకు పొప్పడికాయలో విటమిన్స్ ఏ, బి, సి, ఈ కూడా ఉంటాయి. చాలా హెల్దీ అండి. దీంతో మనకు జలుబు, దగ్గు కూడా చాలా తగ్గిపోతుంది. చూడండి, 1 సెకండ్లో చేసేయచ్చు మనం ఇవన్నీ. ఇందులో మనం గోధుమ పిండి కూడా కలపచ్చు. చపాతీ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండి చాలా ఈజీగా కలిపేయచ్చు. చూడండి, తురుము ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉంటుంది మనకు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్ నెయ్యి వేయాలి. ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేయాలి. కాస్త కలర్ చేంజ్ అవుతుంది, గోల్డ్ కలర్లోకి వస్తుంది. పొప్పడికాయ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 1 kg ఇది పొప్పడికాయ, దీనికి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పాలు 2 కప్స్ పాలు వేసి కలపాలి. ఇది దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ పౌడర్ మనం కాస్త షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు పౌడర్ చక్కగా వస్తుంది. చూడండి, మనకు హల్వా అయిపోయింది, దగ్గరికి వచ్చింది, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. చూడండి, కాస్త లిక్విడ్లా ఉండాలి, మనకు బాగుంటుంది టేస్ట్ ఇలా ఉంటే, లేదంటే గట్టిగా అయిపోతుంది హల్వా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.